ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జట్టుకు ఇదొక మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అన్నారు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ఫైనల్ ఇదే తొలిసారి ఏ క్రికెటర్ కైనా ఇదొక గొప్ప క్షణం నిజానికి టెస్ట్ క్రికెట్ ప్రతి ఆటగాడి కెరీర్ లో ఒక అత్యుత్తమ అంకం డబల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు సారథ్యం వహిస్తున్నందుకు విరాట్ కోహ్లీ ఎంతో సంతోషంగా ఉంటాడు అంతేకాదు గర్వపడతాడు కూడా గత రెండేళ్లుగా ఎంతో మెరుగ్గా ఆడుతున్న కారణంగానే భారత్ ఫైనల్ కు చేరింది ఆస్ట్రేలియాతో సిరీస్ నెగ్గడం ఎంతో ప్రత్యేకం రెట్టించిన ఉత్సాహం ఆత్మవిశ్వాసంతో మన ఆటగాళ్లు మైదానంలో అడుగు పెడతారని నేను విశ్వసిస్తున్నానని సౌరవ్ గంగూలీ తెలిపారు బీసీసీఐ బాస్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ న్యూజిలాండ్ జట్టుపై కూడా ప్రశంసలు కురిపించారు గత కొన్నాళ్లుగా కివీస్ నిలకడగా ఆడుతోందని ముఖ్యంగా ఐసీసీ టోర్నీలలోని పేర్కొన్నారు ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన టెస్ట్ సిరీస్ నెగ్గడంతో వారిలో మరింత ఉత్సాహం నింపి ఉంటుందన్నారు టెస్ట్ మ్యాచ్ల ద్వారా కివీస్ జట్టుకు పూర్తి ప్రాక్టీస్ లభించిందని చెప్పుకొచ్చారు కేన్ సేన కూడా బలమైన జట్టేనని భారత్ టైటిల్ గెలవాలంటే కష్టపడాల్సిందే అని దాదా అన్నారు